హాయ్ అండి, అందరూ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రాలో 575 డిఏబండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే సేల్ చేస్తున్నారు. వెహికల్ ఒక మోడల్, ప్రైజు, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి వెహికల్ కావాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నారు అనమాట. అంటే మాకు ఈ లొకేషన్లో వెహికల్ అంటూ చూడు, మాకు ఈ బడ్జెట్లో వెహికల్ అంటూ చూడు, మాకు మహీంద్రా 575 బండి ఏ మోడల్ అయినా పర్వాలేదు, ఎంత ప్రైజ్ అయినా పడలేదు అనుకున్న వాళ్ళు చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట. వెహికల్ కానీ మీకు నచ్చితే, అలాగే ప్రైజ్ ఓకే అనిపిస్తే, లొకేషన్ దగ్గరలో అనిపిస్తే వెళ్ళండి, చూడండి, వెహికల్ నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? ఈ యొక్క వెహికల్ వచ్చేసి మహీంద్రాలో 575 డిఏ బండి అనమాట, 2019 మోడల్. 2019 అంటే ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 5 సంవత్సరాలు వెనకమాల బండి అనమాట. వెహికల్ అయితే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఇంజిన్, గేర్ బాక్స్, స్టీరింగ్, టైర్స్, బ్యాటరీ, ఇంజిన్ ఆయిల్ అన్నీ కండిషన్లు అయితే ఉన్నాయని అయితే చెప్తున్నారు వాడడం అనేది. ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెహికల్ అనేది టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి, తర్వాత ఇంజిన్ అన్నీ చెక్ చేసుకోండి, మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. ఓకేనా? మరి వెహికల్ యొక్క రీడింగ్ చూసుకుంటే 2200 గంటలు అయితే తిరిగిందనమాట. ఈ యొక్క వెహికల్ వచ్చేసి 2200 గంటలు అయితే తిరిగింది. వెహికల్ అయితే చాలా తక్కువ అయితే తిరిగింది, 5 సంవత్సరాలుగాను చాలా తక్కువ రీడింగ్ అయితే చేసింది. అలాగే పెద్దగా యూజ్ చేసింది కూడా అయితే కాదని అయితే చెప్తున్నారు అనమాట వాళ్ళు అనేది. వాళ్ళ యొక్క పర్పస్ మీద యూజ్ చేసుకోవడం జరిగింది. అది ఏ విధంగా యూజ్ చేసుకున్నారనేది ఓనర్ అయితే మీరు మాట్లాడుకోండి ఓనర్తో, మీకు క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. అలాగే ప్రైజ్ వచ్చేసి 465000 అయితే చెప్తున్నారు. అలాగే ఈ యొక్క ప్రైజ్ అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. 465000 కన్నా తక్కువగా అయితే ఈ యొక్క వెహికల్ అయితే సేల్ చేయడం జరుగుతుంది. మీరు ఓనర్తో మాట్లాడుకోండి, ఇంత ప్రైజ్ అనేది ఫిక్స్ అయితే కాదనమాట. నేను వీడియోలో చెప్పేది ఒకటే, మీరు ఏదైనా ప్రైజ్ తెలిసిందంటే మీకు బయట మార్కెట్లో ఎంతకు వస్తుంది అనేది కూడా మీరైతే కనుక్కున్నాకే వెహికల్ అనేది తీసుకోండి, ఓనర్తో మాట్లాడుకోండి. 465000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. మన ఛానల్ నుంచి మన సబ్స్క్రైబర్స్ కోసం తగ్గడం జరుగుతుంది అనమాట. అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీలో అయితే ఉందన్నమాట. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీలో, నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. ఒకసారి వీడియో మొత్తం చూసినాక లొకేషన్ దగ్గరలో ఉంటే వెళ్ళండి, చెక్ చేసుకోండి, వాళ్ళతో మాట్లాడుకోండి. వాళ్ళ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తారనమాట. చాలామంది అడుగుతున్నారు అన్న, మాకు ఈ లొకేషన్లో ఉంటూ చూడు అన్న, మాకు ఆ లొకేషన్లో వెహికల్ ఉంటూ చూడు అని చాలామంది అయితే అడుగుతుంటారు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీరు ఎవరైనా నెల్లూరు సిటీలో కానీ నెల్లూరు డిస్ట్రిక్ట్లో కానీ వెహికల్ తీసుకోవాలని చూస్తున్నా, అలాగే ఈ యొక్క సిటీ దగ్గరలో ఉన్న విలేజ్లలో కానీ మండలంలో కానీ ఎవరైనా తీసుకోవాలనుకున్నా సరే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళ నెంబర్ కూడా టైటిల్ అయితే ఇస్తున్నాను అనమాట. ఓకేనా? టైం పాస్ కోసం చేయకుండా వెహికల్ నచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్టింగ్ చేసుకోండి, ఓనర్తో మాట్లాడుకున్న తర్వాతనే వెహికల్ అనేది తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరికీ జై హింద్.